నీవు రక్షణ పొందుతావని ఆయన ఆలస్యం చేస్తున్నాడు పిల్లలు. ఆ కోవలు దేవుని పిల్లలను భయపెడుతున్నారు పిల్లలు. రాజ్యాంగం మారుస్తావని పరమేశ్వరుని ఉందా నీకు అని చెప్పి పిల్లలు. సరే మనల్ని అడుగుతున్నాడు పరమేశ్వరుని. రోడ్లు వంకలు వంకలు తిప్పి రోడ్డు వేస్తున్నాడు వాడు వాళ్ళ మందిరాలను అట్టబెట్టి. మరి వాళ్ళకు ఉందా పర్మిషను? వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. నిన్నగాక మొన్న హైదరాబాద్ లో హుజూర్నగర్ లో ఓ చర్చి రెండు స్టేర్లు చర్చి 50 సంవత్సరాలు చరిత్ర కలిగిన చర్చి నిలువలు కూల్చేశారు. కారణం ఏంటంటే రోడ్డు కట్టడం వచ్చింది. మీరు కోకటపల్లిలో మనం దిగంగలోనే రోడ్డు మీదనే ఓ మందిరం ఉంది వాళ్ళు. దానికి పక్కగా రోడ్డు వేసాడు దాని దీలా హైవే మళ్ళీ అది దానిపైన మళ్ళీ మెట్రో తీలా. ఎక్కడో పల్లెటూళ్ళలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ చర్చిని తీసేశారు. కారణం పోలీసులు దగ్గరుండి ప్రభుత్వం దగ్గరుండి పడవేసి. కారణం ఏంటంటే భయపెడుతున్నారు పిల్లలు, భయపెడుతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యంలో దేవుని వాక్యం చెబుతుంది దేవునికే భయపడండి, దేవునికే మహిమ చెల్లించండి. దేవునికి మనం ఎప్పుడైతే భయపడతామో దేవునికి మహిమ వస్తుంది. బైబిల్ వాక్యంలో మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్న మాటను మనం గమనిద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపడానికి భయపడకూడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయవానికి నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైనా వచ్చేదే చంపేస్తా నిన్ను చంపేస్తాను అన్నావనుకో, ఏంట్రా నువ్వు చంపేసేది? చచ్చిపోయిన లాజరు కూడా తిరిగి లేచాడు. నువ్వు చంపేసేదని, నువ్వు చంపకపోయినా నేను చచ్చిపోతాను. ఉంటావా ఎవరైనా? ఉంటావా? సరే చంపేసాడు వాడు. వాడు ఉంటాడా? సరే వాడు కూడా ఉండడు. వాడు మళ్ళీ నువ్వు వెనక బస్సులో వాడు కూడా రావాల్సిందే. ముందు బస్సులో వెళ్తా ఉంటారు, మళ్ళీ అనుభవ బస్సులో వస్తా ఉంటారు. పిల్లలు చంపేస్తానంటే వాడికి భయపడాల్సిన అవసరం లేదు. లాజర్ని అడిగారంట ఎవరు, నువ్వేంది యేసుక్రీస్తు ప్రభువారి మతంలోకి వెళ్ళావంట, ఆ మతంలోకి వెళ్ళి ఆయన యేసు అని చెప్తే చంపేస్తావు నన్ను అంటే ఆయన అడిగాడంట లాజర్. అసలు సావంటే మీకు తెలుసా? అసలు సావంటే మీకు తెలుసా? సావంటే మీరు భయపడతారు. నేను సావులోకి పోయి మళ్ళీ తిరిగి వచ్చా, నేను మళ్ళీ వచ్చా. నేను చచ్చిపోవటానికి నాకేం భయం లేదు. ఆయన నన్ను లేపాడు, ఆయన నన్ను పునరుద్ధానములో నుంచి సావులో నుంచి పునరుద్ధానుడయ్యా. నేను భయపడను, ఆయనను నేను స్తుతిస్తానని చెప్పాను. ఈ రాత్రి కాలమున ప్రభు నన్ను ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే వెళితే ఆ యేసయ్య నమ్ముకుంటే ఆ బైబిల్ కొట్టుకుంటే మా వాళ్ళందరూ ఏమనుకుంటారో, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి కులానికో మతానికో లేకపోతే ప్రాంతానికో భయపడాల్సిన అవసరం లేదు ప్రియ. నువ్వు భయపడి యేసయ్యను సొంత రక్షకుడిగా గనక అంగీకరించకపోతే దేహమును ఆత్మను రెంటిని తీసుకెళ్ళి నరకం లేస్తాడంట. వీడేమో దేహమునే గాయపరచాలని చూస్తున్నాడు, కానీ దేవుడేమో ప్రియులరా దేహమును ఆత్మను కూడా నరకములో పడవేస్తాడు, ఆయనకు భయపడాలి అని చెప్తున్నాడు. రాత్రి కాలమున ప్రిల్లరా దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు రాసిన సువార్తలో ఒక నాయకుడు యేసుక్రీస్తు ప్రభువార్ దగ్గరకు వచ్చి యేసయ్యని అడుగుతున్నాడు, ప్రభువా నా చిన్న కుమార్తె సావ సిద్ధముగా ఉంది నాయన, మీరు వచ్చి నా కుమార్తెను బాగు చేయాలి అని చెప్పాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు
వెళ్దాం పదని చెప్పి బయలుదేరి వస్తూ ఉన్నాడు పిల్లలు. ఈ వస్తున్న సమయంలో ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి నీ చిన్న కుమార్తె సావు చచ్చిపోయింది, ఆయన దారిని ఆయన వెళ్ళి పంపించు, నువ్వు వస్తే మనం కార్యక్రమాన్ని చేసుకుందాం అని చెప్పి ఈ సంగతి యేసుక్రీస్తు ప్రభువారు విన్నాడు. ఈ సంగతి యేసుక్రీస్తు ప్రభువారు విని ఏం జరిగిందంటే పిల్ల చనిపోయింది. అప్పుడు ఆయనతో అంటున్నాడు, భయపడకూడి, చిన్నది చనిపోలేదు నిద్రించుచున్నది అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. భయపడొద్దు, యేసును నమ్ముకోవటానికి భయపడొద్దు, యేసు రక్తము చేత కడగబడి నమ్మి బాప్తీసం పొందటానికి భయపడొద్దు. భయపడ్డావు అంటే నరకానికి వెళ్ళిపోతావు. చుట్టాలు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, అన్నదమ్ములు, భార్య, పిల్లలు, ఎవరు కూడా నరకాన్ని తప్పించేవాళ్ళు లేరు. నేను చూసి మనం ఆగాం. వాళ్ళు మనం అందరం కలిసి ఒకేసారి వెళ్ళాము. నిత్య నరకం ఒకటి ఉంది అక్కడ. ఏరా, నేను ఏసారి నమ్ముకోవాలనుకున్నాను, నువ్వు అడ్డుపడ్డావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఒకసారి ఏసైకి రిక్వెస్ట్ చేయి అని చెప్తే అక్కడ ఇంకా రిక్వెస్ట్లు, బతిమలాడతాలు ఏముండవు. ఇప్పుడే ఇక్కడే మనం రక్షణ పొందాలి, ఇక్కడే ఇప్పుడే మనం నమ్మి బాప్తీసం పొందాలి. ఇప్పుడే రక్షణ దినం, ఇదే ఇప్పుడే రక్షణ పొందాలి. రేపు నీది కాదని చెప్తాడు బైబిల్ వాక్యం. కనుక ఈ రాత్రి కాలమున ప్రియులారా, దేవునికే భయపడాలి. దేవునికి భయపడితే మోక్ష మార్గం ఉంటుంది. ఒక మాట చూపించి ప్రియులారా నేను వాక్యాన్ని ముగిస్తాను. దావీదు కీర్తన 128 దావీదు కీర్తన. నువ్వు దేవునికి భయపడుతూ దేవుని కొరకు బ్రతికితే ప్రియులారా, ఈ రాత్రి కాలమున 128 దావీదు కీర్తన మొదటి వచనం చూడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడివే, నీకు మేలు కలుగును. చాలు చాలు తల్లి, చాలు. నువ్వు ధన్యుడువు, యేసయ్య నమ్ముకున్నావు నువ్వు ధన్యుడు, నమ్మి బాప్తీసం పొందావు నువ్వు ధన్యుడువు, యేసయ్య కొరకు నువ్వు బ్రతుకుతున్నావు నువ్వు ధన్యుడువు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావు నువ్వు ధన్యుడు, ధన్యుడువు, ధన్యురాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఆయన త్రోవల యందు గనక మనం నడిస్తే దీవించబడతాం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా ఆయన త్రోవల యందు నడవకుండా ఉంటే పరిస్థితి ఏంది? మరి చేతుల కష్టార్జితం మనము అనుభవించలేమని అర్థం. మరి ఏమైపోతే సంపాదించినవి అన్నీ అంటే ఎటో పడిపోతా ఉంటాయి. పనిచేసి సాయంకాలం, ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేసి సాయంకాలం 700-800 తీసుకొని వస్తూ ఉంటావు. ఇంటికాడు ఉండి ఏం ఫోన్ చేసి బుడ్డవాడికి జ్వరం వచ్చిందని చెప్పింది, పెద్దవాడికి జలుబు అని చెప్పింది, వచ్చేటప్పుడు కూరగాయలు అనేది 700-800 అయిపోతుంది. తెల్లారికి మళ్ళీ డబ్బులు ఉండవు, మళ్ళీ పనికి పోతేనే మళ్ళీ డబ్బులు. కానీ దేవుని పిల్లలు పిల్లరా, పైన 128-127 మనం చూస్తే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నీకేమి కావాలో దేవుడు నీ కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచాడు. పరలోక రాజ్యం సిద్ధపరిచాడు, భూమి మీద నీకేం కావాలో సిద్ధపరిచాడు. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశము నుంచి బయలుదేరి అక్కడ 1 సంవత్సరం ఉండి పొలం దున్ని, పొలం వేసుకొని, గింజలు పండించుకొని, వాటిని పండించి తిని అయిపోయి తలకి అయిపోయి తెలియవారు. మరి ఎలా బ్రతకాలి మేము అక్కడ, మేము ఎలాగా, మాకు ఆకలి అవుతుంది, మా పరిస్థితి ఏంటంటే ప్రియులారా, 40 సంవత్సరాలు వాళ్ళు పంట పండించకుండా, చేత్తో కోత కొయ్యకుండా, పరలోకము నుండి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు అరణ్యములో ప్రియులారా నెహెమియా గ్రంథంలో చెబుతాడు, ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు కాపాడాడు అంటాడు.
స్తోత్రం హల్లెలూయా. ఏది తక్కువ కాలేదంట పోయినా, వాళ్ళ కాలు వాపు కాలేదంట, వాళ్ళ కాలు వాపు కాలేదు, చెప్పులు వారు తెగలేదంట, బట్టలు మూడు నెలల క్రితం చెప్పులు కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళు దిగిపోతున్నాయి మనకి. కృష్ణమాస గొడవలో కొట్టించుకుంటే ఇప్పుడు చిరిగిపోతున్నాయి. మరి వాళ్ళు ఐగుప్తి దేశం నుంచి బయలుదేరి 40 సంవత్సరాలు అయ్యే గొడ్లు, అయ్యే చెప్పులు ఎలా అంటే ప్రియులరా, దేవుని మహత్కార్యము ముందుగానే చిత్తపరిచింది ప్రియులరా. నీవు కూడా దేవునికి గనక భయపడుతూ ఉంటే, భయపడుతూ ఉంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు, అనుభవించదవు ప్రియులరా. కింద మరొక వచనాన్ని మనం గమనిస్తాం, నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వలె వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె నుండుదురు. దేవుని పట్లను భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు కూడా నీ బల్ల చుట్టూరు ఒలీవల మొక్కల వలె ఎదుగుతారు. చెల్లి మరి మగర్తి దేవుడు వారికి మంచి విధేయత కలిగిన మగపిల్లల్ని ఇచ్చాడు ప్రియ. ఈ దినాల్లో ఆడపిల్లలే ఇంట్లో ఇంట్లో మాట, తల్లి మాట, అమ్మా కొంచెం ఆ పని చేయరా అంటే నువ్వే చేసుకోపో, కొంచెం అది చేయమ్మా అంటే నువ్వే చేసుకోపో అనే పిల్లలు తయారయ్యారు పని చేయట్లా. ఇంకా వీళ్ళు కూడా ఏమయ్యారంటే చదువుకుంటుండగా చదువుకొని వీళ్ళు పాపం అని చెప్పి ఆయమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ఆ పని వీళ్ళే తల్లిదండ్రులే చేసేస్తా ఉన్నారు. కానీ రోగా సన్నయ్యకి ఇచ్చిన కుమారులు పిల్లలు చాలా విధేయత కలిగిన పిల్లలు. కారణం ఏంటంటే వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు, వీరి దగ్గర ఎదిగే పిల్లలు కూడా పిల్లరా దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగారు. చాలా విధేయత కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎదిగారు. కింద మరో మాట మనం గమనిస్తాము, 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. అనుకున్నారా మీరు ఎప్పుడైనా తేజ విమానం ఎక్కి మరొక దేశానికి వెళ్తాడు ఆ పిల్లడని అనుకున్నారా మీరు? నేనైతే అనుకోలేదు. మరి మీరే అనుకున్నారు, మరి ప్రభుదాస్ అన్నయ్య అనుకున్నాడు అనుకోలేదు, ఆయన కూడా అనుకోలేదు. అన్నయ్యని అడిగితే ఒంగోలులో చేస్తున్నాడయ్యా అని చెప్పాడు. రెండుసార్లు ఫోన్ చేశాను, తేజ బాగున్నాయి బాగున్నాను అని. ఒంగోలులోనో లేకపోతే చిలకలూరుపేటలోనో ఇనకొండలోనో ఈ మధ్యలో ఉంటాడనుకున్నాం, కానీ దేవుడు ఆ అబ్బాయిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడని మనం ఊహించలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఇలాగూ ఆశీర్వదించు. సేవకులు ఇళ్లే ఇళ్లే కాదు పిల్లలు భయభక్తులు కలిగి, పిల్లలను కూడా భయభక్తులు కలిగి వాక్యములో పెంచినప్పుడు ఆ ఆశీర్వాదం మనం చూస్తాం, ఆ దీవెన చూస్తాం పిల్లలు. దేవుని ఆశీర్వాదము రావాలంటే దేవునికే భయపడు, దేవునినే మహిమపరచండి అని చెప్తాడు. కనుక ఈ రాత్రి కాలం ప్రభు నందు ప్రియ దేవుని పిల్ల, దేవుడు చేసిన ఉపకారములకై ఆయనకు మహిమ, ఆయనకే సాగిల పడండి అని చెప్పాడు మనం చదువుకున్న మూలవాక్యం. ఆయనకే సాగిల పడదాం దేవా నువ్వు చేసిన ఉపకారమును బట్టి. ఏం చేశాడు ఆయన ఉపకారము అంటే? తేజాను మస్కట్ పంపించడానికి, దేశాలు పంపించడానికి కాదు, మనకు చేసిన ఉపకారం ఏంటో తెలుసా? మనందరి కొరకు రక్తము గార్చి ప్రాణం పెట్టాడు. ఈ ఉపకారంకి ఎవరికి ఎక్కడ దొరకదు, ఇది యేసయ్య దగ్గరే దొరుకుతుంది, ఇది సిలువ రక్తములోనే దొరుకుతుంది ఈ మేలు ప్రియులారా, ఈ ఉపకారం. గనక ఇప్పటికీ రక్షణ పొందిన వాళ్ళు అయితే దీవించబడిన వాళ్ళు, ఇంకా రక్షణ పొందకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువైన సొంత రక్షగా అంగీకరించి, యేసయ్య నేను పాపిని నన్ను క్షమించు తండ్రి, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూరు వలివల మొక్కల వలె ఎదుగుతారు. కనుక దేవుడు చేసిన మేలులకై, దేవుడు చేసిన ఉపకారములకై ఆయనకే మనం మహిమ చెల్లించుకుంటూ, ప్రతిదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, యేసయ్యను
నా హృదయంలోనికి రండి తండ్రి, నా హృదయంలోనికి రండి నాయన, నా కుటుంబంలోనికి రండి తండ్రి. నేను నా కుటుంబం అంతా నీ పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి కృపరాయి. ఏసై చెప్పాడు ఆ చేత ఆయనతోటి ఆ యాయూరుతోటి, భయపడకుడి నీ చిన్న కుమార్తె నిద్రిస్తుందని చెప్పి లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు. స్థలమియుడి అన్నాడు. స్థలమియుడి అంటే అక్కడ అంతా గొల్లు చేస్తున్నారంట, ఏడుస్తున్నారంట ప్రియుల. ఆ పిల్ల చుట్టూరు కూర్చొని ఏడుస్తూ ఉండారు. స్థలమియుడు, బయటికి రండి మీరందరూ అంటే ఇంతేం పిచ్చి పట్టిందా, చనిపోయిన పిల్ల నేనేం చేస్తాడు, నేను ఒక్కడుండి అని చెప్పి ఆడకపోయి చిన్న ధాన్యాలు ఇవ్వమని అనంగలోని చేయి పట్టుకొని లేచాడు. ఈ బిడ్డకు ఆహారం పెట్టండి అని చెప్పి ఆ బిడ్డను అప్పచెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి. రాత్రి కాలం ప్రియులారా, ఈ లోకాన్ని చూసి భయపడద్దు, లోకములున్న పరిస్థితులను చూసి భయపడగాకు, ఆర్థిక లోటును బట్టి భయపడగాకు, శ్రమలు నిందలను బట్టి భయపడగాకు, అవమానాలను బట్టి భయపడగాకు. ప్రియులారా, యేసయ్య ఉన్నాడు, ఆయనకు భయపడి ఆయన యందు విశ్వాసము కలిగి నమ్మకంగా దేవునితో జీవిద్దాం. ఇది కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవునికి భయపడదాం మనం, దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రియుల దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మాటలు ఉన్నా నువ్వు ఎవరికి భయపడుతున్నావు? మనుషులకు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవునికి భయపడదాం మనము, దేవునికే మనము భయపడదాం. పిల్లలు, ఈ లోకాన్ని చూసి భయపడద్దు, ఆర్థికాన్ని చూసి భయపడద్దు, శ్రమను చూసి భయపడద్దు, నిందలను చూసి భయపడద్దు, అవమానాలు వస్తున్నాయి అని చెప్పి భయపడగాక పిల్ల. వాటన్నిటిని యేసు రక్తంలో కడగబడిపో, నిన్ను సింహాసనం ఎక్కించడానికి ఆయన నీ కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టాడు దేవుడు. యేసయ్యా నా హృదయంలోనికి రండి, రక్షకుడా నా హృదయంలోనికి రండి, నన్ను ఆశీర్వదించండి తండ్రి, నా పాపములను క్షమించండి, రక్షణ నాకు అవసరము తండ్రి, నాతో మాట్లాడిన దేవా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వనూతుడా సర్వశక్తిమంతుడా, కృప కలిగిన మా తండ్రి, నీకే మా వెళ్ళలేని కోటాను కూడా స్తుతులు స్తుతులు స్తోత్రాలు. ప్రభు, దేహమును ఆత్మను కలిపి నరకములు వేసేవానికి భయపడుడని చెప్పాను దేవా. నీ అందు భయభక్తులు కలిగి మేము జీవిస్తే నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూరు ఒలివల మొక్కల వలె ఉంటారని నేర్పించిన దేవా. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితమును అనుభవిస్తారని చెప్పిన దేవా. చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు నాయన. కన్న తండ్రి, మీరు ఒక్క మాటతోటి నాయన తండ్రి చక్కేను రక్షించుకున్న దేవుడు, ఒక్క మాటతోటి తండ్రి సమరయ స్త్రీని మార్చిన దేవుడు, ఈ రాత్రి కాలం నిన్న నీ పిల్లల హృదయాల్లో ఉన్న ప్రతి పాపమును తొలగించి, ఈ రాత్రి కాలం నా ప్రభువా, ఇంకా ఎవరైతే మొండిగా ఉన్నారో, ఎవరైతే ఇది మనకు కాదులేదు అని అనుకుంటున్నారో, వారిని దర్శించి వారి హృదయాల్లో ఉన్న కాఠినమును యేసు క్రీస్తు నామంలో తొలగిస్తున్నావు. కృప చూపించండి, నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించినట్లు కృప చూపించండి, సహాయం దయచేప్పువా. యదాసుడు తండ్రి, ప్రభుదాసన్నను బట్టి, యా మరియమ్మను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన 24 సంవత్సరాలు మీరు కృపలో కాచి కాపాడి వారి దాంపత్య జీవితంలో ఇద్దరు మగపిల్లలనిచ్చి వారి కుటుంబాన్ని మీరు కట్టినందుకు నీకు స్తోత్రము నాయన. ఊహించలేని మేలులు మీరు చేసినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే 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 మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకున్నాం. స్తోత్రం 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 అయ్యా. దీవించండి ప్రభువా, అయ్యా నీ కాపుదల ఉంచండి తండ్రి, బలపరచు నాయన, నీకు వందనాలయ్యా.
మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రం. ఇంకా కోటేశ్వరరావు గారి కుటుంబాన్ని బట్టి, చిన్న కోటను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. వారికి కూడా రక్షణ దయచేయండి. వారికి కూడా నాయన తండ్రి దినమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు కూడా నీ వైపు తిరిగి అయా సొంత రక్షకుడుగా అంగీకరించి వారు వారి పిల్లలు వారి కుటుంబాలు దీవించబడినట్లుగా కృప చూపించండి తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపైన ఆస్తముంచండి. ఈ ప్రాంతాన్ని దీవించండి. స్థానిక నాయన ఓపెన్ మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సువార్త సంఘమును నానాటికి విస్తరింప చేయండి తండ్రి. నానాటికి అనేక మంది ఆత్మలు చేర్చబడినట్లు కృప దయచేయండి. అనేక మంది అన్యజనులు రక్షించబడుదురు గాక. మందరమంతా నిండి పొరిగిపోవును గాక. అనేక ఆత్మలు ఇప్పుడే చేర్చబడును గాక. దీవించండి నీ దాసుడు నాయన. ప్రభుదాసని సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. కాపుదల ఉంచండి ప్రభా, నీకు స్తోత్రాలు. సంఘమును దీవించండి ప్రభా, కుటుంబాన్ని దీవించండి. వచ్చి నీ సేవకులందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరిచి కృప కలిగిన తండ్రి మా నాయకులు ఇతరం ప్రవక్త భోశ్రయ్య గారిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ కృపా తీవలతో నింపి సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లించుకుంటా. మా ప్రియుడు మీ ప్రియకుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.